ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది ఏ కాయిన్ గురించి అంటే శిబా ఎందుకు శిబా గురించి ఉన్నారంటే ప్రైజ్ చాలా హైప్కి వెళ్ళేసి చాలా అంటే చాలా డిప్కి వచ్చింది కాకపోతే ఇక్కడ మనం చూసుకుంటే ఇథీలియం వేల్స్ ఇథీలియం వేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దాన్ని ప్లస్గా తీసుకొని తగ్గిన టైంలోనే ఎక్కువ కాయిన్స్ కొంటా ఉన్నారు సో కొద్దిగా పెరగగానే వాళ్ళు ఏం అంటే ఆ కాయిన్స్ అన్నింటినీ సెల్ చేసుకొని వాళ్ళు క్యాష్ ఉన్నారు కాకపోతే మనం చేసిన మిస్టేక్స్ ఏంటంటే కామన్గా నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరూ కూడా బ్రదర్ నేను డబల్ జీరో సిక్స్ ఇండియన్ ప్రైస్ దగ్గర కొన్నాను ఫైవ్ దగ్గర కొన్నాను ఫోర్ దగ్గర కొన్నాను అని కానీ సిక్స్టీన్ దగ్గర సెవెంటీన్ దగ్గర ఎవరన్నా కొన్నారంటే ఎవరు కొనలేదు ఎందుకంటే ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అనేసి సో ఇప్పుడు క్రమేపీ ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది సిక్స్టీన్ దగ్గర కొందా కొనకుండా ఇంకా తగ్గుతుంది అన్న వాళ్ళు ఇప్పటికీ కొనలేదు సెవెంటీన్ అయిపోయింది అది ఎయిటీన్ అయిపోయింది నైంటీన్కి వచ్చింది సో ఇక ఈ రోజు కానీ రేపు కానీ అయితే మళ్ళీ ఎయిటీన్ వరకు వస్తుంది ఎవరైనా పెట్టాలి అనుకుంటే బై ఆర్డర్ అయితే పెట్టి ట్రై చేయండి ఇక్కడ మనకు చూపిస్తున్నట్లయితే జీరో పాయింట్ ట్రిపుల్ జీరో వన్ నుంచి జీరో వన్కి వెళ్ళాలంటే అక్కడ మ్యాప్ కూడా కొద్దిగా టైం పడుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాప్లో మనకు పది సెకండ్లలో చూసేసినాం కదా అని పది సెకండ్లలో అయిపోదు కాకపోతే ఏ కాయిన్ కాయినైనా ఏమేమి కాయిన్ అయినా కూడా కొద్దిగా టైం పడుతుంది సో ఆ టైం వరకు మనం వెయిట్ చేస్తే కంపల్సరీగా మనం వంద రూపాయలు పెడితే మనకు లక్ష రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ శిబాని ఎందుకు ఇంత ఫోకస్ చేస్తూ ఉన్నారంటే గేమింగ్ సిస్టమ్ కానివ్వండి మెటావర్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళు ఆ పేమెంట్ మెథడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకొస్తూ ఉన్నారు అయితే ప్రజలందరూ ఎక్కువగా శిబా 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 అంటూ ఉన్నారు సో ఇప్పటికైనా ఎవరైనా బై చేయకుండా ఉంటే వాళ్ళు ఎయిటీన్ ప్రైస్ దగ్గర అయితే బై చేయండి ఎయిటీన్ కంటే తగ్గచ్చు తగ్గకపోవచ్చు ఎయిటీన్కి అయితే కన్ఫామ్గా వస్తుంది షింజాకాయిన్ వచ్చేసి ఎంత పాపులర్ అవుతుందో మీకు అందరికీ తెలిసిందే దుబాయ్ ఎక్స్పోలో కానివ్వండి లేకపోతే వాళ్ళ డోజర్ స్ప్లో కానివ్వండి వాళ్ళు ఇన్వెంట్ చేసిన గేమ్స్లో కానివ్వండి బ్లాక్ చైన్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా వీళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకుంటే కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా శిబా షిబింజా వచ్చేసి లిస్ట్ అవ్వడం జరిగింది సో ఇప్పటికైనా ఎవరైనా కొని వాళ్ళు ఉంటే ఇప్పుడు అంటే చాలా డిప్లో ఉన్నాయి ఈ డిప్లో ఉన్నప్పుడు కొనడం ద్వారా ఏమవుతుందంటే కొద్దిగా మనకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయి మార్కెట్ రోజు రోజుకి కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు ఎక్కువ ప్రైస్కి వెళ్ళిన తర్వాత కొనడం కంటే డిప్లో ఉన్నప్పుడు కొనడానికి ట్రై చేయండి అంతేకాకుండా మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని చూసే ప్రతిసారి వీడియో చూసే ప్రతిసారి మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఎక్కువ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను మీరు లైక్ ఇవ్వకుండా కమెంట్ ఇవ్వకుండా ఉంటే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ రాదు అంత రీచ్ ఉండదు కాబట్టి ఏదైనా ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ చూసుకుంటే దాంట్లో కొన్ని వేల కాయిన్స్ కొన్ని వందల కాయిన్సే ఉంటాయి కానీ వాళ్ళు ఏదైనా ఒక కాయిన్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడారంటే మిగతా కాయిన్ల గురించి మాట్లాడలేదు అనేసి కాదు కాకపోతే ఏదైతే మంచి ఫామ్లో ఉంటుందో ఆ కాయిన్ గురించి వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళ యూజర్స్ అందరికీ మెన్షన్ చేయాలి అనుకుంటారు అదేవిధంగా జమినీ అనే క్రిప్టో ఎక్స్చేంజ్ అయితే వాళ్ళు డాగ్లన్ గురించి ఒక స్టోరీనే పెట్టారు ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ క్లియర్గా మనం చదువుకోవచ్చు అంతేకాకుండా జమనీ డాట్ కామ్లోకి వెళ్ళేసి మనం కూడా ఈ డాగీలను గురించి ఏం పెట్టారో క్లియర్గా తెలుసుకోవచ్చు సో మనం చాలా రోజుల నుంచి అయితే చెప్తాను డాగీలను కానీ సైతమా సింజా బేబీ డాగీ ఎం కంటెంట్ కిబా కిష్యూ ఇలాంటి మేమ్ కాయిన్స్ అయితే కొన్ని మీరు హోల్డ్ చేయడం ద్వారా అయితే ఎక్కువ లాభాలు వస్తాయి అనేసి లాభాలు అంటే ఏదో ఒక వారానికో పది రోజులకో రావు అట్లీస్ట్ కొన్ని మంత్స్ అయినా పడుతుంది ఆ టైం వరకు వెయిట్ చేసిన వాళ్ళకైతే మంచి లాభాలు అనేది ఉంటాయి లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో చూసుకుంటే పేబోల్ట్ అనే ఆన్లైన్ వెబ్సైట్లో శిబాకాన్సీని యూజ్ చేసి ఎలాంటి ఎలక్ట్రానిక్స్ అయినా కానివ్వండి ఏదైనా ఎలా పర్చేస్ చేయాలి అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు అంతేకాకుండా శిబా కాయిన్స్ని వాళ్ళు పేమెంట్ మెథడ్గా మార్చారు కాకపోతే అదే తక్కువ టైంలోనే బేబీ డాగీ కాయిన్ను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేమెంట్ మెథడ్గా తీసుకొని వచ్చినారు ఈ పే బోల్ట్ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు ఏమి కొన్నా కూడా శిబా కాయిన్స్తో పాటు బేబీ డాగీ కాయిన్ను కూడా యూస్ చేసేసి అయితే మనం కొనవచ్చు అనేసి కింద వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోనైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను యాడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది అంతేకాకుండా మీకు వాట్సాప్ వాట్సాప్ నెంబర్ కానివ్వండి అవి అది కావాలన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి వీలైనంత స్పీడ్గా నేనైతే రీప్లై ఇస్తాను ఒక్క రూపాయి మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే కేవైసీ కాకపోయినా కూడా మీకు విత్ ఇన్ సెకండ్స్లో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాయిన్స్ వస్తాయి ఎలా చేయాలి ఏంటంటే జస్ట్ మనం సైన్ అప్ చేసుకుంటే చాలు ఇప్పుడు మీరు వీడియో చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ మార్క్ ఉంది కదా మార్క్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఫ్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శిబా కాయిన్స్ అని ఉంది కదా వన్స్ దీనిపైన క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది మీ మెయిల్ ఐడి ఇవ్వండి అదేవిధంగా పాస్వర్డ్ ఇక్కడ ఏ పాస్వర్డ్ ఇస్తారో కింద కూడా సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి ఇక్కడ రెఫరల్ కోడ్ రెఫరల్ కోడ్ మీరు లింక్ పైన క్లిక్ చేసి వచ్చినట్లయితే ఈ రెఫరల్ కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి రెఫరల్ కోడ్ మిస్టేక్ ఉంటే ఈ రెఫరల్ కోడ్ ఇవ్వండి అప్పుడు మాత్రమే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ శిబా కాయిన్స్ వస్తాయి ఐ అగ్రి పైన క్లిక్ చేయండి ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేయండి సైన్ అప్ పైన క్లిక్ చేయగానే మీ మెయిల్కి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చింటారో ఆ మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అని కానీ లేకపోతే కింద ఇట్లా ఉంది కదా వన్స్ ఆ వెరిఫై ఈమెయిల్ పైన క్లిక్ చేయండి సో వన్స్ వెరిఫై ఈమెయిల్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి పాస్వర్డ్ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చినారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి సైన్ అప్ పైన క్లిక్ చేయండి సో వన్స్ లాగిన్ అవ్వగానే వ్యాలెట్స్ పైన క్లిక్ చేయండి వ్యాలెట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూసుకుంటే మీకు అమౌంట్ ఉంటుంది అదే కాకని ఇక్కడ చూసుకుంటే మనకు శిబా అంటే జస్ట్ ఇక్కడ జీరో బ్యాలెన్స్ లేకుండా ఓన్లీ అమౌంట్ మాత్రం చూపిమంటే షిబాయినో షిబాయినో వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కాయిన్స్ అయితే అడవడం జరిగింది జస్ట్ మీకు ఒకవేళ రాకపోతే జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వెయిట్ చేయండి లేకపోతే రీఫ్రెష్ చేయండి వెంటనే అయితే మీ కాయిన్స్ అన్నీ కూడా మీ వ్యాలెట్లోకి వచ్చి ఆడవడం జరుగుతుంది ఇక్కడ బేబీ డాగి చూసుకుంటే మనకు మజ్జితో స్వాప్ అనే దాంట్లో కూడా లిస్ట్ అవుతుంది ఎప్పుడు లిస్ట్ అవుతుంది అనేది ఇక్కడ డేట్ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఏ మార్చ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఈరోజు అది ఎన్ని గంటలకు ఇక్కడ మనం చూసుకుంటే యూటీసీ టైంలో యూటీసీ టైంలో చూసుకుంటే మనకు మెన్షన్ చేశారు యూటీటీ టైము అదేవిధంగా ఇండియన్ టైము రెండు కూడా మెన్షన్ చేశారు ఎవరైనా బేబీ డాగి ఇలాంటి మేమ్ కాయింట్స్ అన్నీ కొనని వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ మీరు ఒక ఐదు వందలకు కొని వెయిట్ చేయండి మీకైతే మంచి లాభాలు ఫ్యూచర్లో ఉంటాయి సో చాలామంది మాట్లాడేది ట్యాక్స్ ట్యాక్స్లో వచ్చేసి కొంతమంది జిఎస్టీ ఉంది అంటారు కొంతమంది జిఎస్టి లేదంటారు కానీ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అంటారు వన్ పర్సెంట్ టీడీఎస్ అంటారు ఇవన్నీ కూడా ఈరోజు లోక్సభలో అయితే బిల్లులో మాట్లాడడానికి అయితే కొద్దిగా అవకాశాలు ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు ఎందుకనేసి అంటే ఇక్కడ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ అని ఏదైతే చెప్తున్నారో ఆ జిఎస్టీ వచ్చేసి క్రిప్టోకి ఉండదు అనేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు అయితే మనకు రిలీజ్ చేశారు థర్టీ పర్సెంట్ టాక్స్ వన్ పర్సెంట్ టీడీఎస్ ఉంటుంది అనేసి ఎప్పుడో వన్ వన్ మంత్ కంటే ముందే మనకు చెప్పారు కానీ ఈ జిఎస్టీ గురించి అయితే ఎక్కడా చెప్పలేదు ఏ న్యూస్లో కూడా చెప్పలేదు అది జస్ట్ స్ప్రెడ్ అయిన ఫేక్ న్యూస్ మాత్రమే సో మీరు దాన్ని నమ్మేసి ఏదైనా కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ అన్నిటిని కూడా మీరైతే సెల్ చేసేసి దాన్ని అయితే నష్టాలు తెచ్చుకోవడానికైతే ట్రై చేయకండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ